వాళ్ళకి ఏదో ఉపాధి అవసరం, నాకు ఫ్యామిలీ ఇవి కావాలి అవసరం ఉన్నది, నాకు మంచి జీవనం జరగాలని చెప్పుకుంటాను. ఆ చేసిన అన్యాయం ఆ చెయ్యికి పెట్టి అన్నం పెట్టిన చేతులు అడిగేశాడు. ఇది అమ్మకి జరిగిన అన్యాయం ఇంకా ఇలాగే అన్నం జరుగుతుంది సార్? జరుగుతూ ఉండదు. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు నేను మొన్నటి నుంచి అదే చెప్తా ఉన్నాను. నిజంగా సార్ మీరు చేసిన ఉపయోగం మాకు చాలా సహాయకరించారు సార్. ఈ విషయంలో చాలా నిజంగా సార్ నిజంగా మాకు చేసిన సాయం మీరు ఫస్ట్ నుంచి అదే మాట మాట్లాడుతున్నారండి. అమ్మకి జరిగిన అన్యాయం గురించి మీరు అదే మాట్లాడుతున్నారు. నిజంగా లీగల్ సపోర్ట్ సార్. మళ్ళీ ఖచ్చితంగా చేద్దాం, ఖచ్చితంగా తప్పదు, ఖచ్చితంగా ఖచ్చితంగా తప్పదు తప్పదు. మనకి 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 గాడ్ గివెన్ అమ్మ, దేవుడు ఇచ్చిన హక్కు, ఎవరి ప్రాణం తీయడానికి వీలు లేదమ్మా. తీసుకోవాలి, శిక్ష పడాల్సి ఉంది. ఎందుమ్మా లాగేస్తారమ్మా బయట? చూడండి, మీరు బాగుండాలనుకుంటాం కానీ మనకి ఇలాంటి పరిస్థితి. ఇంత క్రూరత్వం ఉండాలి మనిషికి? అన్ని వాడే చెప్తున్నాడు. రెండు చెవులు వెనబడేస్తున్నాము. పెన్షన్ కట్ చేస్తారు సార్, పెన్షన్ వచ్చి వృద్ధాప్యం అది కట్ చేస్తారు. ఎందుకంటే మా మిస్సెస్ పేరు మీద ఇల్లు కొన్నది, ఈఎంఐలో కొనుక్కున్నాం సార్. ఈఎంఐ కట్టుకుంటున్నాం సార్. ఇంకేంటంటే ఆవిడకి మా మిస్సెస్ పేరు మీద ఉన్నది, కట్ చేస్తారు సార. పెన్షన్ నాన్నగారికి, నాన్నగారికి 1000 రూపాయలు పెన్షన్ సార్. ఆర్టీసీలో చేసి ఆర్టీసీలో చేసేవారు సార్. 75 రూపాయలు నా దగ్గరే 10 రూపాయలు బండి పట్టుకుంది. నా దగ్గర మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీ అమ్మగారు మళ్ళీ ఆఫీసు పెన్షన్ ఎప్పుడు ఆపేసారు? 6 మంత్స్. మీ కోడలకి ఇల్లు ఉన్నారు కాబట్టి మీ పెన్షన్ తీసుకొని తీసుకోండి. నేను ఓల్డేజ్ పెన్షన్ పట్టుకొని ఇవ్వండి అంటే ఓల్డేజ్ పెన్షన్ కూడా మీ డిజబుల్ దీనికి డిజబిలిటీ ఉంది. సార్ అది కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకున్నాను. వ్యాపారం ఒకరికి ఉపాధి కల్పించి నేను అన్యాయంగా మా అమ్మని పోగొట్టుకున్నాను సార్. వాలంటరీగా చేస్తున్నాను సార్. అది కూడానే సార్ వాలంటరీగా చేస్తుండగా ఆడ అందరిలో ఉన్న కష్టం ఉంటారు సార్. వాళ్ళు వచ్చి మా పని ఇవ్వలేదు, ఇవాళ మా పని రేపు, మా పని ఎప్పుడు రేపు అవుతుందా సార్? వాలంటరీగా ఉన్నారు సార్, గ్యారంటీ చేస్తున్నారు సార్. ఇంకా అయ్యాను, ఇంకా వాళ్ళ చేతుల్లో రికార్డులు కదండి, ఏమైనా మార్చుకోవడం ఎంతసేపు? కూర్చోండి. ఫ్రైడే కుదరలేదు నాకు, అలకడిగా ఉంది. మీరెవరు లేరమ్మా? మీరెవరు ఉంటారా అంటే మీరు ఎక్కడ దగ్గరలో ఎవరు ఉంటారా? డిజబుల్ ఉంటారా? నేను నాన్నగారు ఉన్నాయండి, అమ్మ నేను. అమ్మ వినబడదు కదని చూసారి గడిపెట్టేస్తే మేము కింద పడుకొని లాక్ చేసి మీరు అంతకుముందు ఎక్కడ ఉండేవారు? హిమాచల్ స్టవ్లు పెట్టాలి, నేను ఉంటేనే పెట్టాలి, వాళ్ళు లేకపోతే ఎందుకు వచ్చేస్తారని చెప్పి ఆ టైం చూసుకునే చేసేది.
స్పీడ్ ఉంది. అన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు అన్ని. ఏ ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారు అక్కడ సార్? ఏ పోలీస్ స్టేషన్? పెందుర్తి పోలీస్ స్టేషన్ పెట్టినే అందరం పోలీస్ డిపార్ట్మెంట్ అందరం వచ్చేసి ఇక్కడ స్పీకర్ ఇక్కడ సరే సార్ ఇక్కడే వాడిని మొత్తం చూపించాడు.